ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన మీ అందరికీ పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆత్మీయ ఆహారంగా ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. అదేంటనంటే ద షార్ప్ నైఫ్, పొద్దునైన కత్తి. అయితే వాక్య సారాంశంలోనికి వెళ్ళడానికంటే ముందు ఒక రెండు ఉదాహరణలు మీ ముందుంచాలని నేను ఆశిస్తున్నాను. అదేంటనంటే నేడు సమాజంలో ప్రతి ఇంట్లోనూ కూడా ఈ యొక్క కత్తిని వాడతారు. అయితే ఈ కత్తిని వాడేవారిలో ఒక ఇద్దరి గురించి మాత్రం మీ ముందుంచాలని నేను ఆశిస్తున్నాను. అందులో మొదటిగా రౌడీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన చేతిలో ఉన్నది కత్తి. ఆయన అనేక మంది ప్రాణాలను తీయడం ద్వారా పిల్లలు అనాథలు అవుతున్నారు, భార్యలు విధవరాలు అవుతున్నారు, చాలామంది కుటుంబాలు మరి దుఃఖస్థితిలో ఉండిపోతున్నాయి. వేరొక ఉదాహరణ చూసుకున్నట్లయితే డాక్టర్ గారు. డాక్టర్ గారు మరణించే స్థితిలో ఉన్న పేషెంట్లను కూడా బ్రతికించడం ద్వారా వారి కుటుంబాలు నిలబడగలుగుతున్నాయి. అనాథలుగా అవ్వాల్సిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో సంతోషంగా ఉండగలుగుతున్నారు. దుఃఖస్థితిలో ఉండాల్సిన మరి వాళ్ళ కుటుంబాలు సంతోషమయమవుతున్నాయి. చూడండి, వాడింది ఒకే పదనటువంటి కత్తి అయినప్పటికీ వాడిన విధానం వేరు, వాడిన వారు వేరు. కాబట్టి ఈ యొక్క కత్తి విషయంలోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒకరిని నిలబెట్టగలం, ఒకరిని చంపగలం, ఒకరిని బ్రతికించగలం, ఒకరిని పడగొట్టగలం అనేది మనం అర్థం చేసుకున్నాము. అలాంటప్పుడు నేడు సమాజంలో అనేక మంది బోధకులుగా తయారవుతున్నారు. ఈ దేవుని పరిచారం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి, చాలా ప్రాధాన్యమైనటువంటి సంగతి. అయితే ఈ యొక్క వాక్యాన్ని సరిగ్గా వాడినట్లయితే దానివల్ల అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయి. క్రీస్తు శకం 64 నుంచి 68వ సంవత్సరంలో వ్రాయబడినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. అదేంటనంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూడండి, ప్రపంచంలో ఎటువంటి కత్తి ఉన్నా కూడా ఆ కత్తులన్నిటికంటే కూడా పదునైనటువంటి కత్తి, ఈ కత్తి మరి ఆలోచనలు సహితం పరిశోధిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క ఖడ్గం లాంటి ఈ యొక్క వాక్యాన్ని పట్టుకున్న ప్రతి బోధకులు కూడా మరి సరైనటువంటి విధానాన్ని ఉపయోగించకపోతే అనేక మంది అగ్నిలోకి జారిపోతారు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క యూదా పత్రిక క్రీస్తు యుగం 60 నుంచి 80 సంవత్సరంలో రాయబడింది. ఏమని సెలవిస్తుంది ఈ యొక్క వాక్యం అని మనం గమనించినట్లయితే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని సమాజంలోకి వెళ్తారో వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాడాలి. లేని పరిస్థితుల్లో మరి అనేక మంది నరకానికి జారుకుంటారు, అనేక మంది దుఃఖస్తులైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమందిని నిలబెట్టాలి, ఆత్మీయతలో ఎదగనివ్వాలి అని అంటే సరైనటువంటి విధానం తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు సరైన విధానం తెలియట్లేదా, అలా అయితే దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే యాకోబు గారు ఈ యొక్క పత్రికని క్రీస్తు శకం 46 నుంచి 49వ సంవత్సరం మధ్యలో రాయబడింది. ఇది 3వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని యాకోబు గారు మనకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఎప్పుడైతే మనకు ఈ సరైన విధానం తెలియదో, ప్రకటించే విధానం తెలియనప్పుడు మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండడమే మంచిది అని సెలవిస్తున్నాడు. చివరిగా ఇంకొక వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే అపోస్తలైన పౌలు గారు క్రీస్తు శకం 62 నుంచి 65వ సంవత్సరం మధ్యలో ఈ తిమోతి గారికి లేఖ రాస్తూ తన మొదటి లేఖలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఇలా సెలవిస్తున్నాడు. అదేంటనంటే, నిన్ను గుర్చియు నీ బోధను గుర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీ వీలాగు చేసి నిన్నును నీ బోధను వినివారిని రక్షించుకొందువు అని సెలవిస్తున్నాడు. ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుని తలంపుల్లో నుంచి ఆలోచించి ఈ యొక్క వాక్యాన్ని కనుక సరిగా ప్రకటిస్తే అనేక మంది మరి దేవునిలో నిలబడగలరు, దేవునికి దగ్గర కావగలరు, పాతాళానికి దూరమయ్యి
మరి పరిశుద్ధ హృదయం కలిగి మరి అనేక మందిని నిలబెట్టేవారిగా ఉండగలరు. కాబట్టి బోధకులైన ప్రతి ఒక్కరు కూడా మరి నిశ్చలమైనటువంటి మనసుతో దేవుని యొక్క ఆత్మీయతను కలిగి మరి సరైనటువంటి వాక్యాన్ని సరిగా విభజించాలి అని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు సరిగా విభజించి మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే మాత్రం రౌడీ చేతిలో కత్తి ఎలాగైతే పడిందో ఈ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి అతి విలువైనటువంటి యొక్క వాక్య ఖడ్గము మీ చేతిలో అక్రమంగా అన్యాయంగా వాడబడి దాని ద్వారా అనేక మంది నరకానికి జారిపోతారు అని మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు నేను ప్రతి ఒక్కరం కూడా మరి దేవుని వాక్యాన్ని ఉన్నదిన్నట్టుగా సరిగా బోధించే హృదయాన్ని కలిగి ముందుకు సాగాలని అట్టు కృప దేవుడు మనందరికీ సంపూర్ణంగా ఇవ్వాలని నేను దేవునికి ప్రార్థిస్తూ మీకు వినవించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, మీరు బాగా ప్రేమించే వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. నేను ఏదైనా ఒక విషయం గురించి మీ ముందుకు తీసుకురావాలని మీరు అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.